చిన్నారెడ్డి గారు కూర్చో. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ యొక్క చిన్నారెడ్డి గారు కూర్చో, జిల్లా పరిషత్తులు ఉత్సవ విగ్రహాలు అన్నది దీని ఇంకో దృక్పథంతో అన్నాను అధ్యక్ష. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ 4 జిల్లాలలో కలెక్టర్స్ పెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ మీటింగ్ పెట్టాలన్నప్పుడు అది ఆ నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది అవుతున్నది అన్నట్టు విషయం అన్నాను. కాబట్టి వారేమో భారతీయ జనతా పార్టీ అన్నారు కేంద్ర ప్రభుత్వం, నేను అన్నది ఆ కోణంలో 4 జిల్లాలలో మారిపోయింది, 4 జిల్లా కలెక్టర్స్ ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కింద పనిచేయాలంటే ఇబ్బంది అవుతుంది. ఆ రకంగా ఉత్సవ ఒక విషయం మనం చేస్తున్నాం అధ్యక్ష, ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనరేగా నిధులు తప్ప, పోటీ ప్లానింగ్ కమిషన్ తప్ప మనం 3.5 సంవత్సరాల్లో ఎంత ఇచ్చామో తెలుసుకుంటే మరి వాస్తవంగా అర్థమవుతుంది. కాబట్టి మనం కూడా కొంత పొరపాటు ఉంది, కేంద్ర ప్రభుత్వం కొంత నేరుగా మార్చేస్తుండొచ్చు తప్ప మన ప్రభుత్వం కూడా కొంత గ్రామ పంచాయతీలకు పంచాయతీ వ్యవస్థకు నిధులు కేటాయించాలనే విషయాన్ని కూడా నేను మీ దగ్గర మనిస్తూ మళ్ళీ అవి క్లారిటీ అడుగుతున్నాను అధ్యక్ష. వర్క్ టు ఆర్డరు, ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్, ఇది ప్రభుత్వం ఏదైనా ఆలోచన చేస్తుందా? జనరల్ ట్రాన్స్ఫర్స్ విషయంలో కొత్త జిల్లాల పరిధిలో మనము ట్రాన్స్ఫర్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అది ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష వారే చెప్పినారు ఇప్పుడు, కొంత కేంద్రం తప్పుందని మీరు అంగీకరించిన సంతోషం, దయచేసి మా తప్పు లేదండి, మేము తప్పు చేయలేదు, చేయం కూడా చేయాల్సిన అవసరం లేదు. రెండవది అధ్యక్ష, ఇంతకుముందే నేను చెప్పిన అధ్యక్ష, చట్టాలలో ఉన్న లొసుగుల ఆధారంగా కోట్లు జోక్యం చేసుకుంటున్నాయి, మనోళ్ళే కోట్లు పోతున్నారు. జిల్లా పరిషత్ ఒకసారి గెలిస్తే ఏమవుతుంది సార్, ఆ టర్మ్ కంప్లీట్ అయ్యేదాకా మనం డిస్టర్బ్ చేయలేము. అప్పుడు చర్చ జరిగింది, గెలిచిన వాళ్ళ టర్మ్ సంగతి ఏంది అని కోర్టు స్టే ఇస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి మాత్రమే 10 జిల్లా పరిషత్తులు కొనసాగుతున్నాయి అధ్యక్ష. రేపు తెలంగాణలో బ్రహ్మాండంగా ఒకటి హైదరాబాద్ మినహాయిస్తే 30 జిల్లా పరిషత్తులు కొలుగుతీరుతాయి అధ్యక్ష, దానికి ఎటువంటి అనుమానం లేదు. అప్పుడు ఇంత పరిధి పోయేది, ఇంత గందరగోళం అంతా అప్పటికి ఉండదు. ఓన్లీ పంచాయతీరాజ్ ఎలక్షన్ జరిగితే ఆటోమేటిక్గా 30 జిల్లా పరిషత్తులు వస్తాయి కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. నూతన పంచాయతీ మీరు చెప్పిన సూచన మంచిది, తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా పంచాయతీరాజ్ వ్యవస్థకు నిధులు ఇవ్వాలి, ఇవ్వాల్సిన ధర్మం ఉంది. అయితే 100కు 100% కొత్త పంచాయతీరాజ్ చట్టంలోనే మనం పొందుపరుస్తాం. ఇప్పుడు వేసిన కమిటీ ఏదైతుందో అన్ని పరిశీలిస్తూ ఉన్నారు, కేరళలో ఎట్లా ఉంది, ఏ రాష్ట్రంలో ఎట్లా ఉంది, ఎక్కడ బాగా జరుగుతూ ఉంది అనే మాట ఉంది. మనం కూడా డెఫినెట్గా కొన్ని మన దగ్గర ఉన్నటువంటి రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారాలు వాళ్ళకి బదలాయించే అవసరం కూడా ఉంది. అధికారాలు అందామా, విధులు అందామా, వాటికి ఏదైనా పేరు పెట్టి చేసే అక్కడ ఉంది, అవి కూడా సమగ్రంగా ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి కొత్త పంచాయతీ ఇప్పుడు ఎట్లా ఉన్నదాన్ని మనం ఏం చేయలేము, వాళ్ళ పరిధి ఉంది కాబట్టి వాళ్ళ టర్మ్ కంప్లీట్ చేయాలి. కొత్త పంచాయతీరాజ్, కొత్త మున్సిపాలిటీ చట్టాల రూపకల్పనలోనే నేను గౌరవ సభ్యులను మరీ ప్రాధాయపడతా ఉన్నా. దయచేసి మీ అనుభవాలు, మీ కార్యాలయాల్లో ఉన్నటువంటి లిటరేచర్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఉత్తమమైన సలహాలు ఇవ్వండి, అందరం కలిసి రూపకల్పన చేద్దాం. సభలో అరపూట కాకపోతే అధ్యక్ష 2 పూటలు చర్చ చేద్దాం, 2 డేస్ చర్చ చేద్దాం, ఇంపార్టెంట్ కాబట్టి. ఒక్క మాట మాత్రం ఫ్యాక్ట్ అధ్యక్ష, నేను ఈ సందర్భంగా మనం చేయక తప్పదు, ప్రధానమంత్రి గారికే నీతి ఆయోగ్ మీటింగ్లో నేను స్పష్టంగా చెప్పడం జరిగింది, చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టేది చెప్పాను. నన్ను పిఎం గారు కూడా అప్రిషియేట్ చేసినారు, అదర్ స్టేట్స్ కూడా అప్రిషియేట్ చేసినారు. కొంతమంది మొహమాట పడతారు కానీ నేను పడలే అధ్యక్ష, అయా ప్రధానమంత్రి గారు, మీరు ప్రధానమంత్రి, ఇక మేము ఇన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నాం, మొత్తం కలిసి దాదాపు 40 లక్షల కోట్ల బడ్జెట్, ఇది కేంద్రం రాష్ట్రం కలిపి 38 లక్షల చిల్లర ఉంది అధ్యక్ష, 38 లక్షల బడ్జెట్లు మనం ప్రవేశపెట్టి ఖర్చు పెడతా ఉన్నాం, అన్ని బడ్జెట్లు కలిపి అధ్యక్ష, కేంద్రం రాష్ట్రాలు కలిపి. కానీ అన్లెస్ ఎప్పటి వరకు అయితే స్థానిక సంస్థలు అక్కడికక్కడ పనిచేయవో ఈ దేశం వికాసం చెందదు, రాష్ట్రాలు వికాసం చెందవు. ప్రధానమంత్రిగా మీరు చేయగలిగింది శూన్యం, మేము చేయగలిగింది కూడా శూన్యం. ఒక హైదరాబాద్ నుంచి ఒక ముఖ్యమంత్రి ఏం చేయలేడు అధ్యక్ష. వీ హ్యావ్ టు మేక్ ద సిస్టమ్ టు వర్క్, ఆ సిస్టమ్ పనిచేస్తే ఎక్కడికక్కడ ప్రగతి వస్తుంది తప్ప ఇక్కడి నుంచి మేం చేస్తామని ఎంత పోతాం అధ్యక్ష, పోలేం, సాధ్యం కాదు. కాబట్టి వీ హ్యావ్ టు మేక్ ద సిస్టమ్ టు వర్క్ అన్నప్పుడు వాళ్ళకి అధికారం ఇవ్వాలి, కొంత డ్యూటీ ఇవ్వాలి, కొంత డబ్బు ఇవ్వాలి, ప్రేరణ ఇవ్వాలి. అందుకోసం మన రాష్ట్రంలో ప్రస్తుతం తేదల్చుకున్నటువంటి పంచాయతీరాజ్ చట్టం కానీ మున్సిపల్ చట్టం కానీ అద్భుతంగా వాళ్ళకి అవకాశాలు, విధులు, అధికారాలు, వాళ్ళ పరిధులు నిర్ణయిస్తూ తయారు చేద్దాం. వీఆర్ విత్ ఓపెన్ మైండ్, మాకేం అది లేదు, టైం ఉంది కాబట్టి గడువు లోపల ఖచ్చితంగా ఎన్నికలు చేసే దానికి మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి డెఫినెట్గా దయచేసి ఉత్తమమైన సలహాలు ఇవ్వండి. గవర్నమెంట్ ఈజ్ రెడీ టు టేక్ ఆల్ యువర్ సజెషన్స్.
షార్ట్ డిస్కషన్ ఇస్ ఓవర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్.